हेलो नमस्ते वेलकम टू आयरा मीडिया पवित्र लोकेश सोशल मीडिया लो एक्कड़ चूसना ईमे इप्पुडु पेद्दा हॉट टॉपिक पवित्र तन भर्त तो नरेश तन मूडव भार्य तो बंधम पूर्ति तेंचेसुकोनी नरेश नी आमे रेंडो पेल्ली चेसुकुंटुन्नारनी अलागे नरेश आमेनु नालुगो पेल्ली चेसुकुंटुन्नारनी वार्तलु प्रस्तुतं तेग वैरल अवुतुन्नायि नरेश तन भार्यकु विडाकुलु इव्वडं कोद्देमी कादु अयिते ई पवित्र लोकेश तन मोदटि भर्तकु विडाकुलु इव्वडानिकि असलु कारणं एंटि असलु तन मोदटि भर्त एवरु अने ई विषयालपै प्रस्तुतं पेद्द एत्तुन चर्च जरुगुतुंदि दानिकि संबंधिंचि एन्नो अनुमानाल मध्य अनेक वार्तलु वस्तुन्नायि అసలు పవిత్ర మొదటి భర్త ఎవరు తను ఏం చేస్తుంటారు ఈ విషయం గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు సుచేంద్ర ప్రసాద్ 1973 జూన్ 13న కర్ణాటకలో జన్మించారు ప్రఖ్యాత కన్నడ దర్శకుడైన వివి కరాంత్ దర్శకత్వంలో నటించినప్పుడు ఆయనకు మొదటిగా గుర్తింపు లభించింది సుచేంద్ర గారు ఆకాశవాణి దూరదర్శన్ టీవీలలో కూడా నాటకాలు రాసేవారు కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన కె సుచేంద్ర ప్రసాద్ ఒక రచయిత నటుడు మరియు దర్శకుడు కూడా ఇక తన వ్యక్తిగత జీవితానికొస్తే ఒక కన్నడ సీరియల్ తో కలిసి నటించిన పవిత్ర లోకేష్ గారితో ఏర్పడిన మొదటి పరిచయం స్నేహంగా మొదలై ప్రేమగా మారి 2007 లో పవిత్ర లోకేష్ గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు అయితే వీరికి ఇద్దరు పిల్లలు వీళ్ళలో మొదటి కుమారుడు 2012 లో జన్మించగా రెండవ కుమారుడు 2016 లో జన్మించారు అయితే సుచేంద్ర ప్రసాద్ పవిత్ర లోకేష్ ని ప్రేమించే సమయానికి ప్రముఖ కన్నడ నటి దర్శకురాలు అయిన మల్లికా ప్రసాద్ సింహ గారితో వివాహమయ్యింది 2002 లో మల్లికా ప్రసాద్ ని వివాహం చేసుకున్న సుచేంద్ర 2006 లో తనకు విడాకులు ఇచ్చి 2007 లో పవిత్ర గారిని వివాహం చేసుకున్నారు కన్నడలోని ప్రముఖ హీరోలందరితో ఎన్నో మంచి గుర్తింపు కలిగిన చిత్రాలలో నటించిన సుచేంద్ర 50కు పైగా సినిమాలలో నటించారు కన్నడ పవర్ స్టార్ అయిన పునీత్ రాజ్ కుమార్ ఆఖరి చిత్రం జేమ్స్ లో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు పవిత్రతో గొడవల కారణంగా వాళ్ళిద్దరూ 2 ఏళ్ల నుంచి విడివిడిగా ఉంటున్నారు మరియు విడాకులు కూడా తీసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి అయితే తెలుగులో అంతగా ఎవరికీ తెలియని సుచేంద్ర గారు టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నరేష్ ని పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలపై మరియు పవిత్ర లోకేష్ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ సంచలన కామెంట్స్ చేశారు తన వద్ద ప్రస్తుతం డబ్బు లేదని అయితే ఇద్దరు పిల్లలున్నా కూడా పవిత్ర లోకేష్ తనను వదిలేసి వెళ్లిపోయిందని చెబుతూ సంచలన ఆరోపణలు చేశారు ఆమెకు కాపురాలు కూల్చడం అలవాటేనని ఆశలు ఎక్కువేనని అందుకే తనను వదిలేసి వెళ్లిపోయిందని ఆయన అన్నారు డబ్బు లగ్జరీ లైఫ్ కావాలనే కోరిక ఆమెలో బలంగా కూరుకుపోయిందని తాను ఆర్థికంగా ఆ స్థాయిలో లేను కాబట్టే వదిలేసి వెళ్లిపోయిందని సుచేంద్ర అన్నారు అంతేకాదు ఆమెకి ఎంత దొరికితే అంత దోచుకునే బుద్ధి అని ఒకవేళ నరేష్ ని పెళ్లి చేసుకున్న 6 నెలల్లో అతని డబ్బు స్వాహా చేసి వదిలేస్తుందంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి మరోవైపు తనను కుటుంబ సభ్యురాలుగా నరేష్ గారి ఇంట్లో వాళ్ళు అంగీకరించారని మా ఇద్దరి సహజీవనం రిలేషన్షిప్ కు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన ఫ్యామిలీ ఆమోదం తెలిపిందని పవిత్ర లోకేష్ చెప్పారు పెళ్లి చేసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నామని ఆమె పేర్కొన్నారు ఈ క్రమంలో తన భర్తగా చెప్పుకుంటున్న కన్నడ దర్శకుడు సుచేంద్ర ప్రసాద్ ను తాను పెళ్లి చేసుకోలేదని చెప్పింది పవిత్ర లోకేష్ తమకు అధికారికంగా పెళ్లి జరగలేదని తాము సహజీవనంలో ఉన్న మాట వాస్తవమేనని తెలిపింది దీంతో ఇప్పుడు పవిత్ర లోకేష్ టాపిక్ ఇప్పుడు హాట్ హాట్ చర్చలకు తావిచ్చింది చివరకు ఈ విషయం ఎటు వెళ్తుంది అని వేచి చూడాల్సిందే సో గైస్ చూసారు కదా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్